అంటే అసలు వాళ్ళు ఆకలే సరిచారో నా కోసం ఏర్చారో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాను. ఫస్ట్ టైం మైక్ మన దాకా రావడం అంటే ఆల్మోస్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందంగా ఉంది నాకు సీరియస్. నేను జబర్దస్త్ స్టేజ్ మీదకి రావడానికి కూడా చాలా తక్కువ టైం పట్టింది, కానీ ఈరోజు ఈ స్టేజ్ మీదకి రావడానికి నిజంగా చాలా ఎక్కువ టైం పట్టింది. ఒక టైంలో ఇలా అందరూ మాట్లాడుకుంటూ పోతే ఆగస్టు 9th వచ్చేస్తుందేమో అని సందేహం కూడా వచ్చింది, చిన్న సందేహం కూడా వచ్చింది నాకు. నిజంగా అసలు బేసిక్గా ఈ ఈవెంట్కి నేను ఇంకా కొంచెం ముందే రావాలి, దారిలోనే ఈ ఈవెంట్ చూసుకుంటూ వస్తున్నా. ఈలోపు వాడెవడో సుమగారికి లవ్ యూ చెప్పాడు, మాదాపూర్ వెళ్ళాల్సిన వాడిని అటు మణికొండ వెళ్ళి తిరిగి మళ్ళీ రివర్స్ అయ్యిట్ వచ్చారు. ఎందుకంటే రాజీవ్ కనకాల గారే ధైర్యం చేయరు సుమగారికి చెప్పడానికి, అలాంటిది అతను ధైర్యం చేశాడు. అది సీరియస్గా సాహసం అనే చెప్పాలి అది. ఓకే ఈ సినిమా నువ్వా వద్దు చాలు మళ్ళీ చెప్తావేంటి